కామారెడ్డిలో ఇది బాగుంది. ఇది అన్నిటికంటే అద్భుతమైనటువంటి వ్యక్తి అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, కాబోయేటువంటి ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఒంటి చేత్తో ఓడించినటువంటి వ్యక్తి రమణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత. కామారెడ్డి ఎన్నికలలో ఒంటి చేత్తో ఎవరిని, ఇటు కేసీఆర్ గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఓడించటం అనేటువంటిది కామారెడ్డిలో చిన్న విషయం కాదు. అది కూడా ఆయన ఎక్కడ సీనియర్ కాదు, ఆయన ఎక్కడ కూడా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా అంత బలంగా మనం చూసిన వ్యక్తి కాదు. కానీ రమణారెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేసీఆర్ గారిని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని, బీఆర్ఎస్ పార్టీ అధినేతని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని ఓడించాడు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని 18 స్థానాల దగ్గర నుంచి 64 స్థానాల వరకు తీసుకెళ్లి గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి గారిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించాడు. ఇద్దరిని ఓడించి ఒక బీజేపీ నేత నిలబడ్డాడు. కానీ కామారెడ్డి ప్రజలు ఎంత గొప్పగా ఆలోచించారు, కామారెడ్డి ప్రజల యొక్క తీర్పు అంటే ఎంత విభిన్నంగా ఉంది, ఎంత గొప్పగా ఉందనేటువంటి చూడాలి. ఇందుట్లో ఎందుకు చెప్పాలంటే, జనరల్గా రాజకీయాల్లో మనం ఒక అంశాన్ని చూడవచ్చు. అది ఎలాంటిదంటే, అమ్మో కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద పోటీ చేసి గెలవటం ఏంటండి అంటారు. అమ్మో రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలవటం ఏంటండి అంటారు. అలాంటిది రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఇద్దరిని ఓడించి ఒక బీజేపీ నేత రమణారెడ్డి గారు గెలిచారంటే నిజంగా గొప్ప విషయం, హ్యాట్రిక్ అయినటువంటి విషయం. సరే, ఈ అంశం విషయంలో దీన్ని మనము సరే చూద్దాం. మరి మొన్న దీనికి సంబంధించి అప్పుడు ఆరా మస్తాన్ గారు కూడా చెప్పారు, ఏమని కామారెడ్డిలో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది, చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని. సరే, దీనికి సంబంధించి ఆరా మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వారితో పాటు మాట్లాడదాం. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుంటాం.